Hi, welcome to ALO TV. Online cinemalu, audio visual programs, online news, current affairs, content lantivi, Kendra Samachara Prachara Shaka Paridhiloki Tisukochindi, Kendra Prabhutvam. Online lo vache cinemalapai niyantrana undatledani, digital platform lo vache vartalapai prabhutvam niyantrana undatledanna vadana chala kalanga unnade. ఆ వాదనలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం. అంటే ఆన్లైన్లో వార్తలు అందించే పోర్టల్ కంటెంట్ ప్రొవైడర్స్ అందరూ కేంద్ర సమాచార ప్రసార శాఖ పరిధిలోకి వచ్చారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర సమాచార ప్రసార శాఖలోని నియమ నిబంధనలో 22వ ఎంట్రీలో 22A కింద ఆన్లైన్లో వచ్చే సినిమాలు ఆడియో విజువల్ ప్రోగ్రామ్స్ని 22B కింద ఆన్లైన్లో వార్తలు కంటెంట్ ఎఫర్స్ ఇచ్చే ప్లాట్ఫామ్స్ని చేర్చింది. డిజిటల్ ఆన్లైన్ మీడియా పేరుతో ఈ ఎంట్రీలు చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇకపై ప్రైమ్ వీడియోస్, నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కేంద్ర సమాచార ప్రసార శాఖ పరిధిలోకి వచ్చినట్లే ఇప్పటివరకైతే భారతదేశంలో డిజిటల్ కంటెంట్ను పరిశీలించేందుకు నియంత్రించేందుకు స్వయం ప్రతిపత్తి గల సంస్థ కానీ చట్టం కానీ లేదు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రింట్ మీడియాను నేషనల్ బ్రాడ్కాస్టర్ అసోసియేషన్ NBA మానిటర్ చేస్తుంది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటనల్ని చూసుకుంటుంది. ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ CBFC సినిమాల వ్యవహారాలను చూస్తోంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ని నియంత్రించేందుకు స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో గత నెలలో ఓ పిటిషన్ దాఖలైంది. డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సినిమాలు సిరీస్లు ఎలాంటి క్లియరెన్స్ సర్టిఫికేట్లు లేకుండా రిలీజ్ అవుతున్నాయని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్స్పై కేంద్ర ప్రభుత్వం స్పందనను సుప్రీంకోర్టు కోరింది. కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖతో పాటు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే అంతకన్నా ముందే మరో కేసులో డిజిటల్ మీడియాను రెగ్యులేట్ చేయడం అవసరమని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది.